అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం కాచవరం గ్రామంలోను. ఈ కాచవరం గ్రామంలో ఇప్పుడు చూస్తే పరిస్థితి చూస్తే దాదాపు నడుము లోతు నీళ్ళలో ఉన్నాం. ఆరు రోజులైంది. ఆరు రోజులైనప్పుడు కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ యంత్రాంగం నుంచి కానీ లేకపోతే ఎవరైతే అధికారుల నుంచి కానీ ఎమ్మెల్యే గారు కానీ మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా దాఖలు లేవండి. మాకు వాన వస్తుంది వరద వస్తుంది తప్ప కానీ అధికార యంత్రాంగం నుంచి కానీ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఎవరు రాని పరిస్థితి. ఇంత అద్వానమైన పరిస్థితి పోలవరం నిర్వాసితులకి ఎప్పుడూ లేదండి. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. తింటానికి తిండి లేవు. ఈ నీళ్లే తాగే పరిస్థితి. కనీసం మాకు జలుబు దగ్గు జ్వరాలు ఉన్నాయి. మెడిసిన్ ఇచ్చేవాళ్ళు లేడు. కనీసం ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ అయితే ఎటన్నా బయటికి వెళ్దామన్నా కూడా చుట్టూ వాటర్ ఉంది. ఎటు వెళ్ళని పరిస్థితి. కనీసం ఏఎల్బి లాంటి చూసుకుని ఏ గ్రామాలు అయితే పూర్తిగా ముంపులో ఉన్నాయి, ఏ గ్రామాలు పాక్షిక ముంపులో ఉన్నాయని చెప్పి తెలుసుకోవాల్సిన అధికార యంత్రం కానీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి గారు లాంటి వారు మమ్మల్ని వదిలేయడం చాలా బాధాకరం. మరి మాకు ఇంత ఫ్లడ్ వస్తుందని చెప్పేసి పక్కన తెలంగాణలో భద్రాచలంలో ఒక మంత్రి గారు, ఐదుగురు ఎమ్మెల్యేలు లేకపోతే ఒక ఐదుగురు కలెక్టర్లను పెట్టుకుని వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ ఏ రోజు వాళ్ళకి సంబంధించి అక్కడ ఎవరైతే ఎంతమంది అయితే వాళ్ళు అక్కడ నిర్వాసితులయ్యారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు అంటే ముందు ప్రభుత్వం లీడ్ తీసుకోవడం వల్ల తర్వాత స్వచ్ఛంద సంస్థలు కాదు వివిధ రకాల్లో ఎవరి నిర్వాసితులందరూ కూడా చాలా మంచి ఉపయోగం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా గత ప్రభుత్వాలు చూసుకుంటే మాత్రం ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రావడం సహజం, వరదలు రావడం సహజం. వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం తన సొంత పెట్టలాగా ఆదుకోవాలి. ఏదో తినడానికి పొద్దునే తినడానికి కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ వాటర్ ప్యాకెట్లు కానీ బ్రెడ్ కానీ ఇలాంటి ఇవ్వటం, కొవ్వొత్తులు ఇలాంటివి ఇచ్చి ఉల్లిపాయలు నిత్యావసర సరుకులు లాంటివి ఇచ్చి ప్రభుత్వాలు ఆదుకున్న ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వం ఎందుకో అసలు కనీసం వచ్చి చూడడానికి కూడా ఎందుకు విముక్త వ్యక్తం చేస్తున్నారు. మరి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడు మండలాలన్నీ కూడా మళ్ళీ తెలంగాణకి ఇచ్చాలని ఉద్దేశం కుట్ర జరుగుతుంది అర్థం కావట్లేదు. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికార యంత్రాంగం వచ్చి ఎప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము నిర్వాసితులను వేడుకుంటున్నాం.